వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ డేట్ దగ్గర పడుతుంది. జూన్ 4 కౌంటింగ్ జరగనుంది. ఇటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు నివురుగప్పిన నిప్పుల మారాయి. పట్లరిగా చంద్రగిరి, తిరుపతి, పల్నాడులోని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇటువంటి ఏపీలో అల్లర్ల నేపథ్యంలో డీజీపీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లాకు ఒక ప్రత్యేక పోలీస్ అధికారిని, జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాదు రెండు పార్టీలకు ఇప్పటికే పోలీస్ బాసులు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కౌంటింగ్ డే రోజు ఆ తర్వాత కానీ విజయోత్సవాలు కానీ అనుమతులకి లేదని, పట్లర్ కౌంటింగ్ రోజు అయితే విజయోత్సవాలకు అనుమతులు, ర్యాలీలకు కానీ విజయోత్సవాలు కానీ అనుమతి లేదని చాలా స్పష్టంగా చెప్పారు. పరిధి దాటితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికీ హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత రోజు ఏం జరిగింది, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఎటువంటి పరిస్థితులు కొనసాగాయి, పట్లర్గా పల్నాడు జిల్లా ప్రాంతంలో ఎంతమంది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఏ విధంగా ఎంతమంది గాయాలు పాలయ్యారు, అదేవిధంగా చంద్రగిరిలో, అదేవిధంగా తిరుపతిలో, పట్లరిగా తిరుపతి యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కౌంటింగ్ నేపథ్యంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కౌంటింగ్ రోజున అల్లర్లు జరుగుతాయని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలోనే ఇటువంటి ప్రత్యేక చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అల్లర్లకు అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా పోలీసులు కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారు. మరెంతోమందిపై కేసులు కూడా నమోదు చేశారు. సో చాలా టఫ్ సిచ్యువేషన్ అయితే ఏపీలో కనిపిస్తూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలి. పోలింగ్ రోజు కానీ పోలింగ్ తర్వాత జరిగిన పరిస్థితులు రిపీట్ కాకుండా చూసుకోవాలని పోలీసులు కానీ, అదేవిధంగా ఈసీ కానీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. బట్ రాజకీయ పార్టీల నైజం కానీ, లేదంటే ఆ పార్టీ నేతల యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్లు కానీ కొంత తప్పుదోవ పట్టే పరిస్థితి ఉంటుంది, ఉండే అవకాశం ఉందని బలంగా చెప్తున్న పరిస్థితి. కౌంటింగ్ రోజు ఏదైతే ఎన్నికల రోజు జరిగిందో అటువంటి పరిస్థితులు కౌంటింగ్ రోజు ఆ తర్వాత కూడా జరుగుతాయి. ఎందుకంటే ఏ పార్టీ, ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా విజయం సాధించి కూటమి సాధిస్తుందా, లేదంటే వైసీపీ సాధించబోతుందని పక్కన పెడితే, ఏది ఏ పార్టీ సాధించినా సరే, అల్లర్లు విజయం సాధించినా సరే, అల్లర్లు జరుగుతాయనేది మాత్రం ఒక అంచనాకి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ రోజు, ఎన్నికల రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాలని కూడా ఒక బేరీజ్ వేసుకొని ఈ అంచనాకు వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కీ గైడ్లైన్స్ ఇవ్వడంతో పాటుగా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం, పోలీసు బలగాలను మోహరించడం, కేంద్ర బలగాలను కూడా రంగంలో దించడం, ఇదంతా కూడా జరిగింది. సో పార్టీలు ఏ విధంగా వివరించబోతున్నాయి, ఏదైనా ఈసీ గైడ్లైన్స్ కానీ పోలీసుల ఆదేశాల నేపథ్యంలో పార్టీలు కొంత సంయమనం పాటించి ముందుకెళ్తాయా లేదా, ఎటువంటి పరిస్థితికి దారితీసే అవకాశం ఉందనే సబ్జెక్ట్పై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా డిబేట్లో ఈరోజు టీడీపీ నుంచి జర్దనరావు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి విల్సన్ గారు, వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. రైట్, అందరికీ నమస్తే అండి. రైట్, ముందుగా జనార్దన్ రావు గారు, మీకు తెలిసిందే ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏంటి పోలీసులు కానీ ఈసీ కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అంటే ఆ రోజు జరిగిన పరిణామాల నుంచి, ఎన్నికల రోజు నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు కాబట్టి వీటన్నింటిని కూడా బెరిజ్ వేసుకుని ఒక కీలక డెసిషన్ తీసుకున్నట్టయితే అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండి కౌంటింగ్ రోజు ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా చేయాలని ఒక కాన్సెప్ట్, ఒక బలమైన కాంక్షను పెట్టుకుంది. ఆ క్రమంలో భాగంగా కీలక ఆదేశాలు కూడా, గైడ్లైన్స్ కూడా జారీ చేసింది. రైట్, మీ పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది పోలీసులకు కానీ ఈసీకి కానీ, జనార్దన్ గారు? ఈ అల్లర్లను మొదలుపెట్టిందే సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువ ఉంటుందన్న విషయం అందరూ తెలిసిందే. పోలీస్ పరంగా కూడా కొంత లోపం జరగడం, ముందే పసిగట్టకపోవడం, కానీ ఈసీ ఈ సంఘటనలన్నింటినీ మాత్రం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. చాలా తక్షణమే చర్యలు తీసుకోవడానికి తక్షణ ఆదేశాలను, మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ఇస్తూ అధికారులకు కూడా ప్రత్యేకంగా నియామకాలు జరుపుతూ కొంత ప్రయత్నాలు, అంటే ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే, వైసీపీ నాయకుల యొక్క సహకారం, ఇక్కడ తెలుగుదేశం నాయకుల యొక్క సహకారం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఇది చర్యకు ప్రతిచర్య పరంగానే మేము స్పందిస్తున్నాం, తప్పితే ఎక్కడ కూడా మాకు దాడులు చేయాలని కానీ ప్రశాంతమైన వాతావరణం చెదరగొట్టాలని లేదు. ఎందుకంటే జనార్దన్ గారు, చర్యకు ప్రతిచర్యగా సంఘటనలు జరిగాయి, మీరు ఎంత డిఫెండ్ చేసుకోవాలన్నా కూడా జరిగాయి, కొంతమంది ఆశ్చర్యం జరిగింది, కొంతమంది చాలా మంది ఇబ్బంది పడ్డారు కూడా. జనార్దన్ గారు, అంటే ఇక్కడ ఈసీ తన వంతు ప్రయత్నం తను చేస్తుంది ఇప్పటికీ. అంటే ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే, ఈసీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఎలక్షన్ల ముందు చేసిన కొంత జాప్యం అనేది ఇప్పుడు జరుగుతున్న దానిలో అంచనా వేయడంలో వాళ్ళు కొంత విఫలం చెందినట్టు కనబడుతుంది. కానీ ఇప్పటికైనా ఈసీ తన వంతు బాధ్యతను తను చేస్తుంది, నిర్వర్తిస్తున్నది. దానికి తెలుగుదేశం పార్టీ
చాలా పూర్తి సహకారం అందించడానికి, ప్రశాంతమైన వాతావరణం రావడానికి, పల్లెలలో అందరూ ప్రశాంతంగా ఉండడానికి మేము భరోసా కల్పించడానికి కూడా మేము సిద్ధంగా మా వంతు కృషి మేము చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు ఇవి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మీరు మొన్నటికి మొన్న చూస్తే మా చర్లలో పాల్వాయి గేట్ లో మా ఈవీఎంల ధ్వంసం కేసులో ఏదైతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలుగుదేశం కార్యకర్తను 2 రోజులు తన భయం నుంచి ఎక్కడ తన పైన హత్యాయత్నం జరుగుతుందని బయటికి రావడానికి అతనికి 2-3 రోజులు పట్టింది. అంటే ఎలాంటి భయానకమైన పరిస్థితులు ఉన్నాయి మేము అంటే, ఒకటండి మీ నిజంగానే దాడి చేసే వాళ్ళం అయితే భయ మేము దాక్కోవాల్సిన అవసరం లేదు, మా కార్యకర్తలు దాక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యుద్ధాన్ని పెంచడం ఇష్టం లేకనే ఈ ముందు జాగ్రత్తలోనే ఉంటున్నాం. కానీ ఇక్కడ వైసీపీ అందుకు సిద్ధంగా లేదు, ఎటు వేసి మేము ఓడిపోతున్నాం, మేము కక్ష తీర్చుకోవాలి అని ఇంకింత రెచ్చగొట్టే ప్రయత్నం. ఒకటండి, అభ్యర్థుల కార్లే ధ్వంసం అయ్యాయి, అభ్యర్థుల కార్లే మాడిపోయాయి. జనార్దన్ గారు, ఓడిపోతున్నామని వాళ్ళు అయితే ఎక్కడ చెప్పట్లేదు, వాళ్ళు బలంగా గెలుస్తున్నాము, గతం కంటే ఎక్కువ సీట్లతో గెలుస్తున్నాం అనే నమ్మక ధీమాతోనే ఉన్నారు. ఓడిపోతున్నామని వాళ్ళు అయితే ఎక్కడ చెప్పిన పరిస్థితి ఒకటండి ఒకటండి, ఇప్పటి వరకు ఏ నాయకుడు పోటీ చేసిన కేఏ పాల్ కూడా నాకు 175 సీట్లు వస్తాయి అంటున్నాడండి, అది నమ్మగలుగుతామా మనం? నమ్మశక్యంగా ఉంటుంది అది? అది అలాంటి మాటలు విన్నప్పుడు మనం ఎంత నవ్వుకుంటామంటే, రెండు స్టేట్మెంట్లు ఒకటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులను కనుక చూస్తే, కాకపోతే ఒకటి, వాళ్ళ మాటల్ని మేమేం వ్యతిరేకించట్లేదు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని మేము వ్యతిరేకించట్లేదు, మేము తిరస్కరించట్లేదు. ఓకే, జూన్ 4న అందరి జాతకాలు అందరి అభ్యర్థుల భవిష్యత్తు అనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండే, దాన్ని గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జూన్ 4 వరకు వేచి ఉండే ఓపిక మాకుంది. కానీ వైసీపీ వాళ్ళకి జూన్ 4 తర్వాత అధికార మార్పిడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ మేము ఈ కక్ష తీర్చుకోలేము, మేము మా నెగ్గని మా పంతాలు నెగ్గించుకోలేము, మా సైకోయిజాన్ని సంతృప్తిపరచుకోలేము అని ఈ మధ్యలోనే ఏదైనా ఉంటే మేము చేసుకోగలుగుతామని రోజుకో విధంగా నిజంగానే గెలిచే వాళ్ళైతే ఓపిక పట్టమనండి, ఓపిక పట్టవచ్చు కదా. ఓపిక పట్టి జూన్ 4 తర్వాత ప్రజలే తీర్పు ఇచ్చిన తర్వాత అదే పెద్ద గుణపాఠం, ఎవరు ఎవరిపైన దాడులు చేయాల్సిన అవసరం పెట్టింది మీరే అంటున్నారు, వాళ్ళు మొదలు పెట్టింది టీడీపీ వాళ్ళే. అధిక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మొదలు పెట్టే ఆస్కారం ఉండదు. రెండవది, బాధితులు కనుక ఒకసారి పరిశీలిద్దాం, స్వయాన అభ్యర్థులకే గాయాలైనాయి, అభ్యర్థుల కార్లు మంటల్లో ధ్వంసమైనాయి, తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది గాయపడ్డారు? ఒకటండి, చిత్తూరు జిల్లాలో పుంగనూరులో స్వయాన ఎలక్షన్ కమిషను 2 ఏజెంట్లు కిడ్నాప్ అయ్యారని ప్రకటించిందనంటే ఎవరు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు చెప్పండి? ఎలక్షన్ కమిషన్ చిత్తూరులో 2 టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్ గురైనట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది, తెలుగుదేశం ప్రకటించలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు ఇక్కడ హింసను ప్రొవోక్ చేస్తున్నారు, ఎవరు ఇలాంటి విధ్వంసానికి ఇలాంటి ప్రశాంతతను చెడగొట్టే వాతావరణానికి కారకులవుతున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఈ పోలింగ్ ఏజెంట్లు కిడ్నాప్ అయిన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించిందండి, ఇంతకంటే అధ్వానం ఎక్కడ ఉందా? ఇవాళ నేషనల్ మీడియా మొత్తం కోడై పూస్తున్నది మాచర్ల ఇన్సిడెంట్ కానీ తెనాలి ఎమ్మెల్యే గారు చేసిన గొప్ప గొప్ప పనుల గురించి. దేశం మన వైపు చూస్తుంది, ఒకప్పుడు బీహార్ వైపు అందరం చూసేది, కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు, నేషనల్ మీడియా కోడై పూస్తుంది. ఇలా మీడియా మీ మన తెలుగునాట కూడా కొన్ని మీడియా ఇలాంటి మీడియాలు చూపెడుతున్నాయి కదా, ఎవరు చేస్తున్నారు, ఎవరు బాధితులుగా ఉంటున్నారు, ఎవరు తలలు పగిలాయి, ఎవరి చేతులు ఇరిగాయి? స్వయాన చిత్తూరు జిల్లాలో అభ్యర్థి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అభ్యర్థికి గాయాలై చేయి విరిగింది. అరే, ఇంతకంటే అధ్వానం అలాంటి పరిస్థితి మీ వైసీపీ నాయకులకైనా ఉందా? ఇలా ఈవీఎంల ధ్వంసం చేసిన సంఘటనలలో ఎక్కడైనా తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారా? కాబట్టి ఇవన్నీ బేరీ చేసుకుంటే, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలుస్తుంది అదృష్టం కోసం వశత్తు ఇలా ఈసీ కూడా ఈ ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస పైన కూడా స్పందించాల్సిన పరిస్థితి ఆపరించిందంటే ఇంతకంటే హీనమైన పరిస్థితి, ఇంతకంటే హీనమైన లాండ్ ఆర్డర్ వ్యవస్థ మరెక్కడ ఉండదు. అది వైసీపీ చరిత్రలో మిగిలిపోతుంది ఈ సంఘటనలన్నిటికీ, ఒక దుర్మార్గపు సంఘటనలకు వైసీపీ పాలన చరిత్రలో చరిత్ర పాఠ్యం ఒక పాఠంగా గుణపాఠంగా మిగిలిపోతుంది, దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నారాయణ రెడ్డి గారు, జూన్ 4 తర్వాత ఖచ్చితంగా అధికారం మారిపోయే అవకాశం బలంగా ఉంది, ఈ నేపథ్యంలోనే కొంచెం కవింపు చర్యలకు పాల్పడుతుంది వైసీపీ అనేది, టీడీపీ అలిగేషన్ జనరల్గా ప్రతి విపక్షం అలిగేషన్ చేస్తూ ఉంటుంది, సరే అదంతా ఒక విషయం పక్కన పెట్టినట్లయితే, మీరు మీ వైపు నుంచి ఎటువంటి సహకారం ఉండే అవకాశం ఉంది కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన తావు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా?
డిబేట్లో ఉన్న పెద్దలకు నమస్కారం, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్న, ఎలక్షన్ కమిషన్ని ఎలక్షన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే 100 కంటే తక్కువ పర్సంటేజ్ ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం యొక్క పార్టీ. ఎందుకంటే మేము వద్దు ముర్రో, మేము మీతో పొత్తు పెట్టుకోము, మీరు మేము మీతో కలవమని అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా సరే అపాయింట్మెంట్లకు ట్రై చేసి మోడీ గారితోనూ అమిత్ షా గారి మీద లాబింగ్ చేసి ఆఖరికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కూడా కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ని కూడా ఎరగా ఉపయోగించింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎంత ప్రయత్నం చేసింది అంటే, ఎందుకు కూటమి గురించి ఎంత ప్రయత్నం చేసిందంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి బిలో పావర్టీ లైన్లో ఉన్న వారందరూ కూడా, అలాగే మహిళలు బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తున్న విధానం ముందుగానే పసిగట్టాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఎన్నికల్లో ధర్మయుద్ధంలో నెగ్గలేమనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టగలిగే శక్తి ఉంది. అందుకే అతను ఎన్నికల్లో అరాచకాలు సృష్టించైనా సరే, రిగ్గింగ్లు చేసైనా సరే, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవాని ఎంతో కొంత తగ్గించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే సీట్లను ఎంతో కొంత తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగానే అతను ఈ యొక్క కూటమినిలో భాగస్వామ్యం అవడం, కూటమి కట్టడంలో ముఖ్య ఉద్దేశం. ఒక విషయం గుర్తుపెట్టుకుంటాను, ఎవరైతే పల్నాడులో అవనివ్వండి, గొడవలు జరుగుతున్న ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎస్పీలను 4-5 రోజుల ముందే మార్చింది వాస్తవమా కాదా? ఆ ఎస్పీలు 4-5 రోజులు మార్చమని అడిగింది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కో అండ్ కో సంబంధించిన పురంధేశ్వర్ గారు ఏదైతే ఈసీకి లెటర్లు పెట్టి ఆ ఎస్పీలు మార్చింది వాస్తవమా కాదా? ఎక్కడైతే ఎస్పీలు మార్చారో, ఎక్కడైతే సిఐలు మార్చారో, ఎక్కడైతే సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులు మార్చారో అక్కడే గొడవలు జరిగేవన్నవి నిజమా కాదా? మార్చకపోతే నారాయణ గారు, మార్చకపోతే ఇంకా ఎక్కువ గొడవలు జరిగి ఇంకా ప్రాణనష్టం జరిగి ఇంకా ఆస్తి నష్టం ఎక్కువ జరుగుద్ది, అందుకే మార్చాము, కొంత తగ్గింది అనేది ఒక వాదన టీడీపీ కానీ కూటమి నేతలు కానీ. అన్న మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తున్నా, ఎక్కడైతే మార్చలేదో అక్కడ ఎందుకు గొడవలు జరగలేదన్నా? ఎక్కడైతే ఎందుకు మార్చలేదో అక్కడ ఎందుకు గొడవలు జరగలేదన్నా? అక్కడ ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ముందు అంటే ఎలక్షన్కి 3-4 రోజుల ముందు ఎవరైతే డీజీపీని మార్చడం, ఇంకా డీజీపీని 3-4 రోజులు మారిస్తే ఈ ఏం అవగాహన ఉంటుందన్నా? ఒక 10 రోజుల ముందు మార్చుంటే ఎలక్షన్ మీద దాని మీద ఆయనకి ఆ శాంతి భద్రతల మీద ఒక అవగాహన ఉండేది. 3-4 రోజుల ముందు మార్పించడం, అలాగే ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో ఈ రోజుని ఆ జరిగిందో నల్లుచాట్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లు మార్చడం వెనకాల ఖచ్చితంగా బీజేపీ పాత్ర ఉంది, పురంధేశ్వర్ గారి యొక్క పాత్ర ఉంది, తెలుగుదేశం యొక్క ప్రెజర్ ఉంది. ఎప్పుడైతే వాళ్ళందరినీ మార్చారో, మార్చిన తర్వాత అక్కడ రిగ్గింగ్ చేయాలని ప్రయత్నించారు, అక్కడ ఎలక్షన్ తప్పుదో పట్టించాలని ప్రయత్నించారు. ప్రయత్నించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన ఎన్నికల ఏజెంట్లు కావచ్చు, ప్రతిఘటించారు కాబట్టి గొడవలకి బీజం పడ్డది. ఎన్నికలు అయిన తర్వాత దాడులు చేసింది తెలుగుదేశం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదే. శ్రీకాకుళంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఉన్నారో ఆ ఏజెంట్ల యొక్క తలల పాలు కొట్టింది వాస్తవమా కాదా? మీడియాలో వచ్చింది వాస్తవమా కాదా? ఇందాక బ్రదరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన బ్రదర్ చెప్తున్నాడు టీవీలో మాట, ఏ టీవీలు మాట్లాడాయి అన్న? ఈటీవీ మాట్లాడింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడింది, TV5 మాట్లాడింది. ఎవరైతే ఎల్లో మీడియా ఉందో ఎల్లో మీడియాకి గోలు పెడుతుంది. ఎల్లో మీడియా దొంగ ఎదుటోళ్ళని దొంగ 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 అన్నట్టు ఏదైతే తెలుగుదేశం పార్టీ శాంతి భద్రతలు వికాటం కల్పించిందో, ఏదైతే తెలుగుదేశం పార్టీ కుట్రలు చేసి రిగ్గింగ్లు చేసిందో, ఏదైతే తెలుగుదేశం పార్టీ తప్పులు చేసిందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తూ ఉంది. ఇది వాస్తవమా కాదా ఆలోచించండి. ఎవరైతే పల్నాడు ఎస్పీ ఉన్నాడో
ఆ పల్నాడు ఎస్పీ 4 రోజుల ముందు ఎన్నికలకు 4 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన పార్టీలో ఏదైతే డిన్నర్ ఉందో దానికి హాజరవి, దానికి హాజరవింది వాస్తవమా కాదా? ఎందుకు ఎన్నికల ముందు ఆ యొక్క ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి లేదా అబ్జర్వర్ అక్కడికి వెళ్ళి ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? ఇవన్నీ కూడా కానీ నారాయణ రెడ్డి గారు కానీ బయట అఫ్కోర్స్ టీడీపీ వైసీపీ ఇద్దరు ఘర్షణ పడ్డారు, ఇద్దరు మధ్య గొడవలు జరిగాయి, అది ఒక ఆస్పెక్ట్. కానీ పోలింగ్ బూత్ లోపల జరిగిన ఒకే ఒక ఇన్సిడెంట్ మొత్తం స్టేట్ వైజ్ కూడా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ధ్వంసం చేయటం, ఇది కొంత ఖచ్చితంగా ఒక బలప్రయోగం చేసినట్టుగా అనిపిస్తుంది తప్పించి ఒక శాంతియుతంగా వ్యవహరించినట్టుగా అయితే లేదు కదా అన్న. ఒకటి, అసలు ఆ వీడియోని రిలీజ్ చేసింది ఈసీ కాదు, ఫస్ట్ వీడియోని రిలీజ్ చేసింది ఈసీ కాదు, ఎలక్షన్ కమిషన్ కాదు. మరి అన్ని చోట్ల గొడవలు జరిగాయి, ఆ గొడవలు జరిగిన అన్ని నాటిల్లో కూడా రీపోలింగ్ పెట్టమన్నా, మనం ఎలక్షన్ మళ్ళీ దాన్ని మళ్ళీ జరపమని అడుగుతున్నా, ఎందుకు ఆ వీడియో ఫుటేజ్ని బయటికి ఎలక్షన్ కమిషన్ తీస్తలేదు? అసలు ఎలక్షన్ కమిషన్ కాకుండా లోకేష్ గారి ట్విట్టర్, లోకేష్ గారి యొక్క ట్విట్టర్ అకౌంట్లోకి ఇది ఎలాగెళ్ళింది? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎక్కువ ఆలోచించవలసిన పని ఏమి లేదన్నా, ఇందులో పెద్ద లాజిక్ ఏమి లేదు. ఎలా బయటపడ్డా అక్కడ ధ్వంసం చేసిన మా పార్టీ నేత అయితే మీరే, మీ పార్టీ నేతే కదా. చూద్దామన్నా హైకోర్టులో ఉంది అన్న, హైకోర్టులో ఉంది ఇష్యూ, హైకోర్టులో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు, చూద్దాం హైకోర్టులో వచ్చిన తర్వాత 6వ తారీఖున హైకోర్టులో ఎవరు ధ్వంసం చేశారో, అది ఒక ఫేక్ వీడియో లేకపోతే ఒరిజినల్ వీడియో, ఒకవేళ పగల కొట్టినైతే ఏ కారణం చేత పగల కొట్టారు, దానికి ముందు సంఘటన ఏంటి తర్వాత సంఘటన ఏంటి, అన్ని కూడా కార్యకరణాలు అన్ని కూడా సందర్భం అంతా కూడా బయటికి రావాలి. రైట్, సో కాబట్టి కోర్టులో ఉన్న విషయం నేను ఎక్కువ మాట్లాడినాక నేను ఇష్టపడను. రెండోది, ఖచ్చితంగా అల్లర్లు జరగడానికి కారణం, శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి కారణం తెలుగుదేశం పార్టీయే. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 4వ తారీఖు 2 గంటల పోయేటప్పటికే, 4వ తారీఖు 2 గంటల పోయేటప్పుడు బీఆర్కే న్యూస్ లో అన్ని డిబేట్ పెట్టానా నువ్వు, నన్ను పిలానా నువ్వు, నేను ఎన్ని సీట్లు మెజార్టీతో ఎంత అప్రదేహాసంగా మా విజయ దొండ మేము మోగిస్తున్నామో మీకు 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు డిబేట్ పెట్టానా మాతో? కానీ కానీ నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు. కేవలం టీడీపీ వల్లే దాడులు జరిగాయి, టీడీపీ వల్ల అల్లలు జరిగాయని మీరు బలంగా చెప్తున్నప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ వాదన ఏంటంటే, జనరల్గా ఈ స్టేట్ అయినా కాదు, ఏ స్టేట్ అయినా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అధికారంలో ఉన్నటువంటి పార్టీకే కొంత ఫెచ్చింగ్ ఉంటుందని ఒక బలమైన వాదన. అల్లర్లో ఏదైనా చేయడానికి కానీ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడానికి వీళ్ళు చేస్తారని కాదు, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం అధికార పార్టీదే అనేది ఒక వాదన. దాని తగ్గట్టుగానే టీడీపీ ఆరోపణ చేస్తూ ఉంది. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే ఎలక్షన్ మేనేజ్మెంట్లో బీజేపీ ఉపయోగపడద్దని, అది చంటి కుర్రోని అడిగినా తెలుస్తుందన్న. నీకు కూడా తెలుసు కానీ అన్న, నువ్వు ఇక్కడ నువ్వు మీరు చేసేటప్పుడు మీరు బయటకు మాట్లాడకూడదు, లేకపోతే ఎందుకు పొత్తు పెట్టుకున్నారన్న? ఎన్నో ఏ కారణం చేత పొత్తు పెట్టుకున్నారన్న? ఎల్లు కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఉపయోగపడతారని మేము ఒకటి చెప్తున్నాం. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఎన్నికల సంఘాన్ని మెయింటైన్ చేసో లేకపోతే ఎలక్షన్ దగ్గర ఆ యొక్క అధికారులు ఏదో మేనేజ్ చేసో మేము ఎగ్గాలనుకుంటులే. మేము మంచి చేస్తే మాకు ఓటు వేయండి, మంచి చేయకపోతే ఓటు వేస్తాం, డైరెక్ట్ గా మేము డిక్లరేషన్ ఇచ్చాం. మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్ గా ఒక విన్నపం ఇచ్చాడు, నేను మీ ఇంటికి మంచి చేశాననుకుంటేనే నాకు ఓటు వేయండి, మీ ఇంటికి నేను మంచి చేయలేదు. రైట్ అండ్ ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. బీజేపీ నుంచి విల్సన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏపీలో కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు తీసుకున్న చర్యలు, అక్కడున్న ఏపీలో ఉన్నట్టు పలు ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలు నెలకొన్న పరిస్థితులపైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, విల్సన్ గారు సిద్ధంగా ఉన్నారు. విల్సన్ గారు, మీ పార్టీ అధ్యక్షురాలు లేఖ రాయటం వల్లే కొన్ని జిల్లాల ఎస్పీలు మార్చడం జరిగింది. ఒకవేళ లేఖ రాయకుండా మార్చుకున్న ఉంటే అసలు జీరో వైలెన్స్ ఉండేది, అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కేవలం మార్పు చేయటం వల్లే కొంత ఇటువంటి వైలెన్స్కి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయనేది వైసీపీ వాదన. మీకు నిజంగా అటువంటి అవసరం ఉందా? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులు పెద్దందరూ కూడా నమస్కారం. అంటే ఇది ఎలా ఉందంటే, ఆడలేక మధ్యలో ఓడినట్టుగా ఉంది. అది ఇంకా చెప్పుకోవాలంటే మా నెల్లూరు జిల్లా భాషలో మొగుడిని కొట్టి మొరపోయినట్టుగా గడు. ఎందుకనంటే ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఎవరు? ఎవరు దొరికారు మా చర్యల్లో? వాళ్ళ ఎమ్మెల్యేనే దొరికాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. బాధ్యతలు ఎవరు అక్కడ ఆ బూత్లో ఎదుర్కొన్నందుకు ఆయన ఏదో ఏళ్ళు చూపిస్తూ బయటికి వచ్చిన తర్వాత 12 కుట్లు పడ్డాయి.
ఎవరు నంబూరు శేషగిరి అనే యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇక్కడికి వద్దాం, చిత్తూరుకి వద్దాం. చిత్తూరులోకి వచ్చిన తర్వాత పులివర్తి నాని ఎవరు? టీడీపీ వైసీపీ. అక్కడ ఆయన్ని గొడ్డలు పెట్టే గొడ్డల సమ్మెట సమ్మెటి పట్టుకొని కొట్టింది ఎవరు? వైసీపీ వాళ్ళేగా. అంటే ఇటు చేయమని బీజేపీ చెప్పిందా? ఇటు చేయమని అంటే వైసీపీ వాళ్ళని కొట్టమని, మరి వైసీపీ వాళ్ళని టీడీపీని కొట్టమని మేము చెప్పామా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎన్నికల కమిషను మొదటి నుంచి మేము కోరేది ఒకటే, నిష్పక్షపాతంగా పనిచేయాలన్నాం. కానీ వీళ్ళు బరిదెగించారు. బరిదెగించిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఎట్టాగే ఉంటుంది కదా. కాబట్టి ఇట్టాగే ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా చాలా చాలా బయటపడాలి, చాలా రావాలి. ఇక్కడికి వద్దాం, తాడిపత్రికి వస్తే చైతన్య అతను ఎవరు? డిఎస్పీ. ఆయనకి ఏం పని అక్కడ? కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే ఎలక్షన్ కమిషను స్పష్టంగా మేము విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే ఎలక్షన్ కమిషన్ 10 రూపాయలు అక్కడ బూత్లో ఏవిఎం ఈవీఎం బద్దలు కొడితే ఎలక్షన్ కమిషన్ 10 రోజులు ఎందుకు టైం తీసుకుంది? కాబట్టి ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా అక్కడ రెస్పాండ్ కాలేదు మీనా గారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా చైతన్యని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆయన వేసిన పోస్ట్ ఎక్కడ? ఆయన వచ్చింది ఎక్కడ? ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది, దానికి మేనేజ్మెంట్ అనేది ఎవరు చేస్తారు? మేనేజ్మెంట్ చేసుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారేమో మాకు తెలియదు, కానీ ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా రెస్పాండ్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉండేవాళ్ళు. 10 రోజులు కూడా ఆయన బయట పెడతారా? కాబట్టి ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం చేసిన కుట్రలు అనిపించడం లేదా? ఈ కుట్రలు బీజేపీ చేయమందా? మేము చెప్తామా? అదే సమయంలో వైసీపీ పోల్ మేనేజ్మెంట్ కోసం బీజేపీని కోరుకుందట. మేము విదేశాల్లో ఉండేవాళ్ళని, లేకపోతే హైదరాబాద్లో ఉండేవాళ్ళని, బెంగళూరులో ఉండేవాళ్ళని, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఉండేవాళ్ళని తీసుకొచ్చి మేము ఓట్లు ఇచ్చామా? ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇంక బొత్స గారు అంటున్నారు నేను చేసింది చెప్పి ఓటు అడిగింది జగన్మోహన్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా అడగలేదు అని. మాకు ఓటు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం ఏంటి? 370 ఆర్టికల్ రద్దు కానీ, రామ జన్మభూమి కానీ, లేకపోతే 2 సంవత్సరాలు రేషన్ ఇవ్వడం కానీ, దాదాపు 100కి పైన శాటిలైట్స్ పైకి పంపించడం కానీ, ఇవన్నీ కూడా అంతరిక్షంలో శాస్త్ర పరిజ్ఞానం కోసం చేసిన తాపత్రయం కానీ, అదేవిధంగా దేశంలో శాంతి భద్రతను పరిరక్షించడం కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 10 లక్షలు ఇల్లు ఇవ్వడం కానీ, 9,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం కానీ, అదేవిధంగా ఆయుష్మాన్ భవ పేరుతో 5 లక్షల వరకు ఇవ్వడం కానీ, ఇవన్నీ చూసుకుంటే కొన్ని 100ల సంక్షేమ పథకాలు కేంద్రం చేసింది. ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేయలేదే? తెలుగుదేశం పార్టీ హామీలు 4,000 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 9,000 కోట్లు ఇచ్చాం, పోలవరం 15,000 కోట్లు ఇస్తే డబ్బులు ఇటుపోయి విశ్వన్ గారు అన్ని చేశామని చెప్తున్న మీరే, మీరు ఒక పార్టీ అవసరం ఏంటి? మీరు ఎన్నో చేశారు, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు, కీలకమైన డెసిషన్లు తీసుకున్నారు, పెద్దగా పరిపాలన చేస్తున్నారు చెప్పుకున్న మీకు మీకు వేరే వాళ్ళతో సంబంధం ఏంటి? సింగిల్గా పోటీ చేయొచ్చు కదా అనే ఒక వాదన. మంచిదే. ఆ రోజు రాజశేఖర గారు టీఆర్ఎస్ ఎందుకు అలయన్స్ పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు, దాని సమాధానం చెప్పమనండి. మీ దగ్గర మేము కూడా చెప్తాం, ఎందుకంటే భావసారిపోతున్న పార్టీలతో, రాజకీయ అవగాహనతో, పొత్తులతోటి వెళ్ళడం అనేది అనేక రాష్ట్రాలు జరుగుతుంది. తమిళనాడు జరిగింది, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో జరిగింది, భారతదేశ అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. అదేంటంటే భావసారిపోతున్న వాళ్ళని మేము భుజం భుజం చేయగలిపి బీహార్లో జరగలేదు, అది కొత్త భారతీయ జనతా పార్టీకి కొత్త అనేది. కాబట్టి వాళ్ళు మేము సింగిల్గా పోతాం, సింగిల్గా పోతాం అంటే వాళ్ళ ఎవరు వస్తారు? వాళ్ళ ఎవరు వస్తారు చెప్పండి? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎస్సీ కార్పొరేషన్ పథకాలని మూసేయలేదు. 27 పథకాలను మూసేస్తే దళితులు పక్షం నిలబడతారా? అదేవిధంగా ఒక దళిత వైద్యుడిని నడి రోడ్లో తాగాడని చెప్పని ఆయన్ని పట్టుకొని కొడితే దళితులు ఆయన నిలబడతారా? అన్నబాబుని వెంట పెట్టుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ రోజు దళితులు అంగీకరిస్తారా? కాబట్టి ఎటు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి స్పష్టంగా ఉంది కదా. కోతవేడు దూరంలో ఒక మహిళను అత్యాచారం చేస్తే పట్టుకుని దిక్కుందా? రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ బయటపడేస్తే దళిత మహిళని అత్యాచారం చేసి పట్టుకుని దిక్కుందా? మరి శిరోమండనం చేస్తే పట్టుకున్న దిక్కుందా? కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ దూరం అయ్యారు. కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా డైవర్ట్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. ఎస్సీలు డబ్బులు తీసుకెళ్లి ఓసీలకు ఇచ్చాడు ఆయన. ఎట్టిస్తాడు ఆయన? ఏ దేశంలో ఏ సీఎం కూడా ఆ పని చేయడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి పోల్ మేనేజ్మెంట్ అంటే, పోల్ మేనేజ్మెంట్ అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తే దాని పోల్ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? మేము చెప్పేది ఏంటంటే నిష్పక్షపాతంగా చేయమన్నాం. పోల్ మేనేజ్మెంట్ చేయడం వీళ్ళకి చేత ఉన్నంతగా ఎవరికి చేత కాదు. గతంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఏమైంది? తలలు పగలగొట్టలేదా? లేకపోతే చేతులు నరకలేదా? ఆ రోజు మేము అమిత్ షా గారికి కూడా మేము కంప్లైంట్ చేయలేదా? కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే వెయిట్ చేయండి. పాము దూరిందంట,
ఈవీఎం లో. అందుకని ఆయన ఆయన ఆ ఈవీఎం బాగా కొట్టాడంట. ఇది బయటకు వచ్చిన తర్వాత అది దాని మీద స్టోరీ ఇచ్చారు సాక్షిలో. అంటే ఏదన్నా చెప్పుడు మీరు నిష్పక్షపాతంగా ఉంటే ఇమీడియట్ గా పిన్నెల రామకృష్ణ రెడ్డిని సస్పెండ్ చేయండి పార్టీలో ఉంచి, మరి ఎందుకు చేయలేదు మీరు? అంటే మీరు ఈ హత్యా రాజకీయాలని ఈ దుర్మార్గాల్ని పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కడైతే మార్పులు ఎస్పీల మార్పులు ఎక్కడైతే అల్లలు జరిగాయో అవి ఎస్పీల మార్పు జరిగింది, జిల్లా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆరు మార్పులు జరిగిన చోట మాత్రమే జరిగాయి, వేరే చోట ఎందుకు జరగలేదు అనే ఒక పాయింట్ అయితే బాగా రైజ్ అవుతూ ఉంది. ఎందుకు అంటే మార్పు చేయడం వల్ల జరిగిందా? ఎస్పీగా ఇప్పుడు మారిన ఎస్పీ వచ్చి పల్నాటి ఎస్పీ వచ్చి పోలింగ్ బూత్లు ఉన్నాయని తలలు పక్కలు కొట్టమని చెప్పాడా వైసీపీ వాళ్ళకి? ఆయన నంబూరు శేషగిరికి తలలు పట్టుకోమని ఆ మారిన ఎస్పీ గారు చెప్పారా? లేకపోతే తిరుపతిలో పులివర్తి నాని గారు చెప్పారా తలలు పగలు కొట్టండి మమ్మల్ని అని చెప్పాడా? అక్కడ ఎస్పీ అని చెప్పాడా? అంటే ఈ మారిన ఎస్పీలు ఎవరికి ఉపయోగపడ్డట్టు? వైసీపీ ఉపయోగపడ్డారా లేకపోతే టీడీపీ ఉపయోగపడ్డారా? మారిన తర్వాత కూడా వాళ్ళ ఎస్పీలు నిష్క్రియ ప్రయత్నం చేసి బట్టే కొద్దిమంది బదిలయ్యారు కదా, కలెక్టర్ కూడా బదిలయ్యారు కదా. కాబట్టి మారిన ఎస్పీలు ఎవరికి ఉపయోగపడ్డట్టు? బీజేపీ ఉపయోగపడ్డారా? తెలుగుదేశం ఎవరికి ఉపయోగపడ్డారు? మారితే ఆ ఎస్పీలు ఖచ్చితంగా ఈ ఎల్ఆర్ని అడ్డుకోవాలి. పద్మావతి కాలేజీలో అంత బాహాటంగా మారణాదాలు తీసుకొస్తే అక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్టు? జగన్మోహన్ గారు అంటుంటారు భాష, నన్ను ఎవరు వేయగలేరని. అక్కడ ఉండే పోలీసులు ఏం బిగినట్టు, ఏం చేసినట్టు, డీజీపీ గారు ఏం చేసినట్టు, లేకపోతే చీఫ్ సెక్రటరీ ఏం చేసినట్టు, ఎలక్షన్ కమిషన్ ఏం చేసినట్టు, పైకి 10 రోజుల తర్వాత ఏమో దాని సంబంధం బయటకు వస్తే దాని మీద విచారణ చేస్తాడు. అంటే 10 రోజుల పాటు ఈ వీళ్ళు పట్టుకోవడము లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేయడం చేతగాలేదు కానీ ఈ డీజీపీకి ఈ చీఫ్ సెక్రటరీకి లేకపోతే ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు మాత్రం మా మీద నిందలు మోపుతారు. అందుకని నేనేమంటానంటే ఈ ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఒక విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ జరిపే సమయంలో ఎలక్షన్ కమిషను ప్రాపర్గా రెస్పాండ్ కాలేదని నేను చెప్పాను. ఎలక్షన్ కమిషన్ మీనా గారిని స్పష్టంగా కలిసి ఎలక్షన్ మీరు చేసినట్టు లేదండి, జగన్మోహన్ గారు చేసినట్టు అనిపిస్తుందంటే ఆ రోజు ఆయన సిటీ కమిషన్ బదిలీ చేశాడు మొక్కుబడిగా. అసలు చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఆయన కంట్రోల్లో ఉంటారన్న సంగతి తెలియదండి. అంటే మేమేమంటామంటే రాజకీయాలు పక్కన పెడదాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా డీజీపీని బదిలీ చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చీఫ్ సెక్రటరీని చేయలేదు? అంటే మేము అంటే నిష్పక్షపాతంగా ఉండాలి ఎలక్షన్ వ్యవస్థ, మాకు సంబంధం లేదు, మేము ప్రశ్నిస్తాం. అంటే ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? ఎందుకు ఎందుకు మార్చలేదు అనుకుంటున్నారు? ఆయన అవసరం, ఆయన కేపబిలిటీ అక్కడ అవసరం అనుకుంటున్నారు? మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం కదా. చీఫ్ సెక్రటరీ బదిలీ చేయకపోవడం వల్లే ఆయన ఈ రోజు ఆయన కొడుకు పేరుతో కుమ్మ కొడాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా. అదే తప్పంటున్నా నేను, చీఫ్ సెక్రటరీ కూడా బదిలీ చేయాల్సిన పరిస్థితిలో స్టేట్ ఎలక్షన్ కమిషనే కదా సెంటర్, స్టేట్ ఎలక్షన్ ఎందుకు రికమెండ్ చేయలేదు మీరు? కాబట్టి నేను మీనా గారిని కూడా తప్పుపడుతున్నా, మాకేం మొహమాటం లేదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళేం కాదు. కాబట్టి ఏదో నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నాం. అదేదో కానీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే కవాతులు చేస్తే ఏమోపయోగం? పిన్నెల రామకృష్ణారెడ్డి దుర్మార్గాలు రోజుకు ఒక్కోటి బయటపడుతున్నాయి, ఎంతమంది మర్డర్ అయినా ఆయన డేటా అంతా బయటకు వస్తూ ఉంది. కాబట్టి దయచేసి నేనేమంటానంటే ఇప్పుడే కాదు, అంతకుముందు ఆబోతో అతని ఎవరు కిషోరు డైరెక్ట్గా తీసుకెళ్లే దొంగలు తీసుకెళ్లి పడగొట్టలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద. తప్పు చేస్తే ఎవరైనా తప్పేయండి, తెలుగుదేశం వాళ్ళు చేసినా ఏం చేసినా తప్పే. అందులో మేమేమి భారతీయ జనతా పార్టీ మాకేం ములాజు లేదు, మా మిత్రపక్షమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడైనా అరాచకాలు చేసి వ్యతిరేకిస్తాము, వైసీపీ మీద దాడులు చేసిన వ్యతిరేకిస్తాం, అందులో సందేహం లేదు. మేము నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని మేము కోరుకుంటాం. అదే సమయంలో మాకే వైసీపీ మీద మేము టీడీపీ తెలియని సొంత మాత్రం వైసీపీ ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎన్నికలు అయిపోయినాయి, ప్రశాంతంగా ఒకరికొకరు మనందరం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించి ప్రశాంతంగా రేపు పొద్దున కూటమి గెలిస్తే మీరు ఆహ్వానించండి. అంటే బట్టలు చంద్రబాబు చేతులు ఉన్నాయంట సాక్షులు వార్త రాస్తారు. ఏం చేస్తాడు ఆయన? చంద్రబాబు చేతులు బట్టలు ఏముంటాయండి? ఏదైనా వార్త రాసేటప్పుడు కూడా శాంటిటీ ఉండాలి కదా, ఒక క్లారిటీ ఉండాలి కదా. కాబట్టి నేనేమంటానంటే మా మిత్రుడు వైసీపీ మిత్రుడు ఆయన పార్టీని కాపాడుకోవడం ఆయన మాట్లాడచ్చు తప్పులేదు, కానీ భారతీయ జనతా పార్టీ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటుంది. ఇందులో ఇంకొక మాట లేదని ఎన్నికలపై ఫలితాలు రైట్, ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మారిన ఏదైతే పెరిగిన ఓటు శాతం ఈ మొత్తం చూసుకుంటే స్పష్టంగా 140+ కూటమికి వస్తుంది అనేది ఇప్పటికే డేటా బయటకు వచ్చేసింది. కాబట్టి దాని మీద మాకేమి మాకు ఇప్పుడు ఒకరు గెలుస్తారు ఓడుతారండి, రేపు ఇదే పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరాచకం చేశారనుకోండి సేమ్ మీరు చెప్పిన నెంబర్ వాళ్ళకి వచ్చిందట, వైసీపీకి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని వాళ్ళ ఆ పార్టీ నేతలు వాదనండి. ఆఫ్ కోర్స్ కాన్ఫిడెన్స్ నమ్మకం ఎవరు నమ్మకం వారిది. వైసీపీకి 140+ వస్తే నేను రిజైన్ చేసి వైసీపీలో చేరుతా, నేను ఓపెన్ గా చెప్తున్నాను, లైవ్ లో చెప్తున్నాను.
చేయండి మీరు, ఎలా వస్తుంది మీకు? మీరు దురాగతాలు తీసిన తర్వాత ఎలా మీకు వస్తుంది అనుకుంటారు? నేను చేస్తా, వైసీపీలో చేరతా, ఛాలెంజ్ అంటే పెట్టుకోండి. అంటే అంటే జనం మిమ్మల్ని నమ్మారు కాబట్టి నేను మీ పార్టీలోకి వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతారా? నమ్మడం కాదండి, ఎలాంటి పరిస్థితులు రాదు. ఈ సూర్యుడు అటు ఉదయించినా, ఆ సూర్యుడు ఇటు పడమంటే అస్తమించినా ఎలాంటి పరిస్థితులు, నేను చెప్పాను, ఇంకోటి కూడా చెప్తున్నాను, అడ్వాన్స్ అయ్యి చెప్తున్నాను, ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ అంతరార్థన అవుతుంది. సొంత చెల్లెలు రోడ్డు మీదకి వెళ్ళి శాపాలు పెట్టిన తర్వాత ఏ అన్నగాడు విజయాలు ఉండవు, పరాజయాలు తప్ప ఏది ఉండదు. సొంత చిన్నాయన సేమ్ డైలాగు, మీ మూడు ఎన్నికల ఫలితాల తర్వాత మూడు పార్టీలు ప్యాకప్ అయి మూడు పార్టీలు కనుమరుగైపోతాయి అనేది వాళ్ళ వాదన. వాళ్ళ అవి దింపుడు కళ్ళు ఆశలు ఉంటే పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదండి. ఇంకో గంటలు ఓడిపోయేటప్పుడు కూడా నేచురల్ గా అట్టాగే మాట్లాడతారు, అట్టాగే మాట్లాడడంలో తప్పులేదు, వాళ్ళ ఆత్మవిశ్వాసం ప్రకటించమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పోలు నాకు నాకు క్షేత్రస్థాయిలో బడుగు వర్గాల రిప్రజెంటేటివ్ గా నేను రాజశేఖర హయాంలో చైర్మన్ పనిచేసే వ్యక్తిగా చెప్తున్నాను, నేను జిల్లాకు 10 కోట్లు ఇచ్చాను, ఇప్పుడు 1 రూపాయి ఇవ్వలేదు, మాలా మాది రిలీఫ్ పెద్ద కార్పొరేషన్ ఎందుకు వేస్తారండి ఎస్సీలు కోట్లు, ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు, ఎన్ఎస్ఎఫ్టీస్ ఎన్ఎస్కేఎఫ్టీస్ డబ్బులు 100, నేను దర్దాపు 1000 చెప్పాను మీడియాలో. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోలేదు, ఆ పార్టీ మేల్కోలేదు, మాది కార్పొరేషన్ పెట్టారు, 1 రూపాయి డబ్బులు కూడా కార్పొరేషన్ తిరగండి, ఒక పెద్ద సామాజిక ఉద్యోగం నడిపిన వ్యక్తిగా చెప్తున్నాను, మాది కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ 1 రూపాయి డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు పెట్టినట్టు, మాల కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు పెట్టినట్టు, రెల్లి కార్పొరేషన్ పెట్టి కనీసం డైరెక్టర్ లేలా. రైట్ 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 తెలుసు రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను విల్సన్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రెడ్డి గారికి తెలియదేమో గానీ నాకు స్పష్టంగా తెలుసు. జనార్దన్ గారు, జనార్దన్ గారు, ఇక్కడ మొత్తం రెండు పార్టీలు ఆరోపణలు చేసుకోవటం ఒక ఎత్తు అయితే, ఆరోపణలో మెయిన్గా ఈసీ కానీ పోలీసులు కానీ మీకు సపోర్ట్ చేస్తారంటే మీకు సపోర్ట్ చేస్తారని పదే పదే చెప్పుకున్న పరిస్థితి. వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు అంటాం, టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళని అంటాం, కానీ అల్టిమేట్గా గొడవ లాగలేదు, నష్టం జరిగింది, ప్రాణాలు కూడా కొన్ని పోయాయి. సో దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఎవరికి ఎవరికి ఎవరు హెల్ప్ చేయకుండా ఇదంతా జరిగిందా? ఎవరికి ఎవరికి హెల్ప్ చేయడం అనేది కాదండి ఇక్కడ. వైసీపీ వాళ్ళు ఒకటి ఏంటి అని అంటే బరిదేగించారు, ఒక రకంగా చెప్పాలంటే ఈసీ మీద నెపం నెట్టడానికి, ఓటమిని కప్పిపుచ్చడానికి చేసే ఆరోపణలు తప్పితే ఏమీ లేదు. ఒకటండి, మనం ప్రశాంతంగా ఉండదలుచుకున్న తర్వాత ఎస్పీలను మారుస్తే ఏంటి, ఎవరిని మారుస్తే మనకేంటి, మనకి ఏ ఆఫీసర్ ఉంటేంది? మనం ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని గౌరవించిన తర్వాత, గౌరవించదలుచుకున్న తర్వాత, దానికి కట్టుబడి ఉన్న తర్వాత ఈసీ ఎవరిని తీసి ఎవరు పెడితే నీకేంటి, మనకేంటి చెప్పండి. ఒకటండి, ఈనాడు ఏవైతే ఎస్పీలు మార్చారు, డీజీపీని మార్చారు అంటున్నారు, 2019 సమయంలో అదే ఈసీ డీజీ మార్చలేదండి అధికారులను. ఇంటెలిజెన్స్ లా అండ్ ఆర్డర్ లో ఉండే వాళ్ళని మార్చడమే కాదండి, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న మన ఏబీ వెంకటేశ్వరరావు గారిని మార్చారు. వాస్తవానికి దేశ చరిత్రలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. అంటే ఎక్కడ మీరు ఒక ఆరోపణ చేసి, ఆనాడు వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ ఒక ఆరోపణతో ఏబీ వెంకటేశ్వరరావు పైన ఫిర్యాదు చేస్తే ఇమీడియట్ గా మార్చింది. అంటే ప్రతిపక్ష పార్టీల యొక్క ఆరోపణల్ని కొంత పరిగణలో తీసి వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వాస్తవానికి ఇంతకుముందు పెద్దలు అన్నట్టు, వాస్తవానికి ఇప్పటికి చీఫ్ సెక్రటరీ ప్రతిదానికి మా ప్రతిపక్షాల పార్టీ మీదలో లేకపోతే బీజేపీ మీదకి నెట్టడం కాదండి, ఇంకా అసలు వాస్తవానికి ఆ ఫిర్యాదులలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మరి వారిని ఎందుకు మార్చలేదు? నిజంగానే ఈసీ గనుక ఏకపక్షంగా గనుక ఉంటే ఎందుకు చీఫ్ సెక్రటరీని మార్చబడలేదు? అంత అంత ఏకపక్షంగా ఉంటే, అంత పక్షపాతంతో కనుక ప్రతిపక్ష పార్టీ పట్టణం, తెలుగుదేశం పట్టణం, బీజేపీ పట్టణం కనుక ఉంటే జవహర్ రెడ్డిని కూడా మార్చేది కదా. ఇంకోటి ఏంటంటే వీళ్ళని మార్చడం వల్ల ఈ సంఘటనలు బయటకు వచ్చాయి, లేకపోతే మరింత పాత ఎస్పీలే, పాత సిబ్బంది, ఎలక్షన్ కమిషన్ మార్చకుండా కనుక ఉంటే పూర్తి నిర్బంధంలో, పూర్తి దాన్ని ఏమంటాము, పూర్తి విధ్వంసంలో ఏకపక్షంగా వైసీపీ చేసుకునేది. జనార్దన్ గారు, సరే మీ ప్రాస్పెక్టే కొద్ది కరెక్ట్, కొద్దిసేపు కరెక్ట్ అనుకున్నాం, బట్ ఏదైతే పిన్నెల రామకృష్ణ రెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారో ఆ వీడియోని, ఆ వీడియోని మేము పంపించలేదు, మేము రిలీజ్ చేయలేదు, అసలు ఎలా రిలీజ్ అయిందో మాకు తెలియదు అని సాక్షాత్ ఎలక్షన్ కమిషనే స్పష్టంగా ప్రకటన చేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేస్తున్నప్పుడు కూడా ఆ వీడియోలో ఏముంది? ఖచ్చితంగా వైసీపీని, వైసీపీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టేలా, వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టేలాగా దృశ్యాలు ఉన్నాయి. ఆబ్వియస్గా దాన్ని ఎవరు ఎవరికి ఫేవర్గా వచ్చి ఉంటుంది, ఎవరు సహకారం ఉంటే, అపోజిషన్ అంటే విపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు సహకారం ఉంటేనే వాళ్ళకి అందుద్దా అనే వాదన వస్తుంది, ఒక ఆరోపణ కామన్ క్వశ్చన్ బయటకు వస్తూ ఉంది. వాస్తవం, కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఒక చోట అధికార దుర్వినియోగం జరిగినప్పుడు, ఒక చట్టం విధ్వంసం జరిగినప్పుడు దాన్ని నిరూపించడానికి తనకున్న మార్గాలన్నింటినీ వెతికి
ప్రజలకు చూపెట్టడానికి, బయటికి చూపెట్టడానికి తన వంతు ప్రయత్నాలు తను చేస్తుంది. ప్రతిపక్ష పార్టీ బాధ్యత అది. ఇక్కడనే కాదు, మీరు గనక చూస్తే హైదరాబాద్ లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే బీజేపీ వాళ్ళపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగినప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు తమకున్న ఆధారాలని తమకున్న వనరుల ద్వారా సేకరించి ప్రజలకు చూపెట్టాయి, సమాజాన్ని చూపెట్టాయి, వ్యవస్థలకు మీలాంటి మీడియా వ్యవస్థలు చూపెట్టి నిజాన్ని బయట పెట్టడానికి నిజాల్ని చూపెట్టాడు. వెబ్ కాస్టింగ్ పెట్టిన ఈసీకే తెలియకుండానే మీరు దాన్ని తీసుకురాగలంటే మీ కూటమి నేతలు కానీ టీడీపీ నేతలు కానీ మామూలు వ్యక్తులు కానీ ఇప్పుడు మిగతాగా బయట పెట్టమనండి ఎలక్షన్ కమిషన్ ఏంటి మీకు నొప్పి ఏంటి బయట పెట్టమని మిగతాగా ఎవరి ద్వారా వచ్చే బయట పెట్టమనండి బయట పెట్టండి దానిపైన విచారణ జరపమనండి దానిపైన విచారణ జరపమనండి వచ్చిన దానిపైన విచారణ జరపమనండి రాని దానిపైన విచారణ జరపమని అంటున్నాం కదా రిగ్గింగ్ జరిగినా నేరమే అంటున్నాం కదా రిగ్గింగ్ జరిగింది కూడా బయటికి రావాలంటున్నాం కదా ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిన ఈసీని ఇద్దరు కోరుతున్నారు ఈసీని రెండు పార్టీలు కోరుతున్నారు వైసీపీ కోరుతుంది ఆ వీడియో కూడా రిలీజ్ చేయండి అని కానీ అది రిలీజ్ అవ్వట్లేదు రిలీజ్ అయిన దాని మీద గొడవ జరుగుతుంది అదేం గొడవ లేదండి ఒకటండి రిలీజ్ జరిగి రిలీజ్ అయిన దానికి ముఖ్యమా అసలు అందులో ఉన్న సంఘటన ముఖ్యమా ఎగ్జాక్ట్లీ సంఘటనే ముఖ్యం నువ్వు నేరం చేసావా లేదా చెప్పండి నువ్వు నేరం చేశారా లేదా అది మీరు చేసిందా కాదా ఎందుకు ఇప్పటికి పిన్నెల రామకృష్ణారెడ్డి నేను చేయలేదు అది నాది కాదు అని ఎందుకు అనలేకపోతున్నాడు నువ్వు ప్రజాస్వామ్యం విధ్వంసం జరిగినప్పుడు నేను దాన్ని కాపాడడం ముఖ్యమా లేకపోతే నేను ఎందుకు కాపాడాల్సి వచ్చింది నీకు ఆ వనరు ఎట్లొచ్చింది నీకు ఆ సమాచారం ఎట్లొచ్చింది అనేది ముఖ్యమా మీకు మీరు కూడా ఒక మీడియాలో ఒక్క నిమిషం ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేసేదానికి శాంటిటీ లేకపోతే ఆయన ఎందుకు మీనా గారు ఎందుకు ప్రశ్న పెట్టాడు 7 సంవత్సరాలు ఆయన మీద శిక్ష పడుతుంది ఎలక్షన్ పోవడానికి అదే విధంగా ఆయనకి 10 సెక్షన్ల కింద కేసు ఎందుకు చెప్పాడు ఆయన ముందు పెట్టిన కేసులకు స్పెషల్ మెమో పెట్టి అదనపు సెక్షన్లు యాడ్ చేసి కోర్టుకు మెమో సబ్మిట్ చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్ వీడియోకి వాల్యూ లేదు ఎందుకు చేశారు మీనా గారు చెప్పండి ప్రజలకు చెప్పండి అది వీడియో రిలీజ్ చేద్దాం తప్ప అయితే తప్ప అయిన వాళ్ళు శిక్షించండి మాకు అభ్యంతరలే కానీ వాస్తవిక పరిస్థితుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసిన దుర్మార్గం దారుణం లైవ్ లో కనబడింది కదా ప్రజల కోసమే కదా ఎలక్షన్ కమిషన్ ఉంది మీరు బయట పెట్టండి వాళ్ళని మీరు శిక్షించండి ఎవరు బయట పెట్టారనుకుంటున్నారు వాళ్ళు శిక్షించండి మాకు అభ్యంతరం లేదు కానీ రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే చేసేది తప్పు అయితే మీరు ఆల్రెడీ మీడియాలో చెప్పారు కదా మీరు ఎందుకు మీ దగ్గర వెబ్ కాస్టింగ్ ఉంటుంది మానిటరింగ్ ఉంటుంది కదా మాంటి 10 రోజులు ఎందుకు పట్టింది మీకు కాబట్టి ఒకటండి ఎలక్షన్ కమిషన్ నుంచి లీక్ అయిన వీడియో పెద్ద నేరమా నువ్వు చేసింది పెద్ద నేరమా రైట్ రైట్ ప్రజాస్వామ్య పరంగా ఒకటండి మీ మీడియా సైతం అప్పుడప్పుడు కొన్ని రిపోర్ట్లను మీ స్పెషల్ ఎక్స్క్లూజివ్ అని తీసుకొచ్చి ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేస్తారు అది ప్రజాస్వామ్యబద్ధంగా మీ బాధ్యత అది ప్రతిపక్ష పార్టీకి కూడా మాకు అంతే బాధ్యత ఉంటుంది కొన్ని నేరాలని మాకు నోరు మాకు చెవులు నోరు పంచే అంటే మాకు ఉండాల్సిన వ్యవస్థలు పనిచేయనప్పుడు అలాంటి ప్రయత్నాలు చేసి వాటిని బహిరంగంగా పరిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకెంతుందో మీడియాగా మీకెంతుందో మాకంత ఉంటుంది నారాయణ రెడ్డి గారు ఈసీ ఏదైతే ఆ వీడియో వైరల్ అయ్యవటం కానీ దాని మీద చాలా గొడవలు అయ్యాయి చాలా మాట్లాడారు నారాయణ రెడ్డి గారు ఉన్నారా నారాయణ రెడ్డి గారు రైట్ జనార్దన్ గారు రీపోలింగ్ పెట్టిన ఏదైతే రీపోలింగ్ కావాలంటూ చంద్రగిరి కావచ్చు సత్తెనపల్లి కావచ్చు రీపోలింగ్ కావాలంటూ వేసిన పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఈ పరిణామం ఏ విధంగా చూస్తారు ఒకటండి ఇప్పుడు హైకోర్టు కూడా పక్షపాతంగానైతే పనిచేయట్లేదు కదా అదే హైకోర్టులో చంద్రబాబు గారి యొక్క వాదనలు కేసు గురించి వాదనలు నిలబడాల్సి వచ్చింది కదా అంటే హైకోర్టు ప్రతి వ్యవస్థను పక్షపాతంతో కూడుకున్న వ్యవస్థను బదనం చేయడం అనేది సరియైనది కాదు ప్రతి వ్యవస్థను గౌరవించాలి హైకోర్టు ఎందుకు కొట్టేస్తుందండి అన్ని పరిశీలించాకనే కదా ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా కొన్నిటిని పరిగణలో తీసుకొని కొన్నిటిని తిరస్కరిస్తుందంటే కారణం ఏంటి ఈ ఆఖరికి ఎలక్షన్ కమిషన్ ఈ మాచర్ల పాల్వాగేట్ సంఘటనలో కూడా ఒక ప్రకటన చేసింది ఈవెన్ ఈవీఎం ఎత్తేసినా కూడా అందులో డేటా భద్రంగా ఉంది అని చెప్పింది అంటే ఇలాంటి ఎలా చెప్పగలుగుతుంది రీపోలింగ్ అవసరం లేదని చెప్పింది కాబట్టి వాళ్ళు ఒకటండి మనకు ఇలా ప్రతిపక్ష పార్టీలుగా మేము వాళ్ళపైన ఆరోపణలు చేయడమో వాళ్ళు మాపైన ఆరోపణలు చేయడానికి ఇవన్నీ పనికొస్తాయేమో కానీ ఈసీ అనేది ఇలా మన ఒక రాష్ట్రమే లేదు ఈసీ పరిధిలో దేశంలోని అన్ని రాష్ట్రాలు 543 పార్లమెంట్ నియోజకవర్గాలు వాటి కింద ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు వీటన్నిటిలో ఇలా ఒక్క మనకాడ పక్షపాతంతో నిర్వహిస్తే వాళ్ళ కొన్ని ఉనగురే ప్రయోజనాలు అయితే ఏమీ లేవు ఎంతసేపు బీజేపీని మీద నెట్టేసి
ఇలా బీజేపీ అంత ఒకటండి, బీజేపీ కూడా ఇలా అమిత్ షా మోడీ ఏమైనా అంత అపాయింట్మెంట్ ఇవ్వకున్న వాళ్ళ దగ్గర అంత వాళ్ళకి అక్కర్లేదు కదా, ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, అంత అంత అధ్వాన పరిస్థితిలో ఏ పార్టీ లేదు, వీళ్ళకు ఉంది ఆ పరిస్థితి. ఇలా పీకే అనే అతను ఒక వ్యక్తిని పెట్టుకొని 2019 గెలిచి ఈసారి ఆ పీకే కూడా చేతులు ఎత్తేసరికి ఎటు దోచని పరిస్థితుల్లో కనబడ్డ వాళ్ళందరి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆఖరికి తట్టుకోలేక ఓటమిని తట్టుకోలేక ఇలా దాడులకు దిగుతున్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా దాడుల్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళ విద్వం వాళ్ళ సైకోయిజాన్ని వాళ్ళ షాడిజాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాని ఇలా ఒకటి మీరు చట్టబద్ధంగా ఉంది, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళండి, కానీ మీరే విద్వాంసాన్ని గారు రిగ్గింగ్ జరిగింది కాబట్టి, రిగ్గింగ్ జరిగింది అనే దానికి స్పష్టమైనటువంటి ఒక నమ్మకం ఒక సమాచారం ఉంది కాబట్టి నేను ఆ విధంగా ప్రవర్తించాను అనేది ఆయన స్టేట్మెంట్. సరే, అది దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం. ఆ వాదనే తప్పు. ఇప్పుడు నేను ఒక చట్టసభకు ఎన్నికయ్యే వ్యక్తి, ఆదర్శంగా ఉండాలి. చట్టసభలకు వెళ్లే వ్యక్తికే చట్టాలపైన గౌరవం లేదు, నాకు ఆవేశం వచ్చింది అంటే ఏంటి? సామాన్యుడు రేపు కూడా అంటాడు నన్ను దిట్టండి, నా ఆవేశం వచ్చింది చంపేసా అంటాడు. ఎటుదారిస్తుంది? సమాజాన్ని నడిపించాల్సిన చట్టం, మంచి చట్టాన్ని సమాజానికి అవసరమైన చట్టాలు తయారు చేసి సమాజాన్ని ఒక ఆదర్శ మార్గంలో నడిపించాల్సిన, భవిష్యత్తు నిర్మించాల్సిన వ్యక్తులే. నాకు ఆవేశం వచ్చింది అని అంటే నీకు మా సామాన్యం తేడా ఏంటి? ఒకవేళ ఆయన చేసిన అలిగేషన్, జయంత్ర గారు, ఒకవేళ ఆయన చేసిన అలిగేషన్ నిజమే అయితే ప్రజాస్వామ్యం దెబ్బతిన్నట్టే కదా. మరి ఒక ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడం కూడా తప్పే అనే భావన రావాలి కదా. అలాంటి సంఘటన ఒకటండి, రిగ్గింగ్ జరగలేదు. రిగ్గింగ్ జరిగిందా లేదా నేను క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు, బట్ రిగ్గింగ్ జరిగినప్పుడు నువ్వు ఆ చర్య కాకుండా నీకు ప్రత్యామ్నాయమైన చట్టబద్ధమైన చర్యలు ఉన్నాయి, నీకు హక్కులు ఉన్నాయి. నువ్వు అవసరమైతే రిగ్గింగ్ జరిగిందని అదే వెబ్ క్యాస్ట్ ను రేపు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఈసీ ముందు పెట్టుకొని ఆ వెబ్ క్యాస్టింగ్ ఓపెన్ చేపించి ఏ విధంగా రిగ్గింగ్ జరిగిందో కనుక చూపిస్తే అంతకంటే పకడ్బందీగా మళ్ళీ రీపోలింగ్ జరిగేది కదా. కానీ ఇంకోటి ఏంటి, మీ ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చేంత వరకు ఎక్కడ రిగ్గింగ్ జరగలేదు. వీడియో వచ్చాక రిగ్గింగ్లు జరిగాయని వాదనలు వస్తున్నాయి. ఎన్ని చోట్ల పిటిషన్లు ఇచ్చారండి వీళ్ళు ఈసీకి, రిగ్గింగ్లు జరిగాయి వెబ్ కాస్టింగ్ లో చూడండి అని పరిశీలించండి అని ఎన్ని చోట్ల పిటిషన్లు ఇచ్చారు, ఎక్కడ ఇవ్వలేదు. వీడియో వచ్చాకనే రకరకాల ఆరోపణలు ఇక మొదలయ్యారు భజన పరులు. మూలకొకరు వాడకొకరు బయలుదేరి ఒకరు వీడియో ఫేక్ అంటారు, ఒకరు రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఆవేశంలో చేశాడంటారు. రిగ్గింగ్ జరిగితే ఆవేశంలో చేస్తే ఇక చట్టం ఎందుకండి? నీకు మార్గం ఉంది ఇవ్వాలి, కాకపోతే రేపు మళ్ళీ ఎలక్షన్ జరుపుతుంది ఎలక్షన్ కమిషన్. నీ వాదనలో పసం ఉంటే, నీ వాదనలో వాస్తవం ఉంటే జరిగిన సంఘటనలు వెబ్ కాస్టింగ్ డిమాండ్ చేయి. వెబ్ కాస్టింగ్ లో చూసి రిగ్గింగ్ జరిగింది, మీరు మళ్ళీ రీపోలింగ్ పెట్టమని డిమాండ్ చేయకపోతే నీకు సామాన్యం తేడా ఏంటి? మనం ఒక 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన వ్యక్తి, నాకు ఆవేశం వచ్చింది ఈవీఎంలో, నువ్వు ఎన్నిక అయింది అలాంటి ఈవీఎంలో తేత కదా. నువ్వు ఓడిపోతానని నువ్వు బగలపడితే రేపు ఇంకో వ్యక్తి కూడా నాకు రిగ్గింగ్ జరగని కాడ కూడా ఓడిపోతానని ఇంకోళ్ళు బలపడతారు. అప్పుడు ఎలక్షన్లకు ఏమైనా అర్థం ఉందా? ఈ వ్యవస్థలకు ఏమైనా అర్థం ఉంటుందా? వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయడానికి ప్రజలకు ఏమైనా నమ్మకం వస్తుందా? ప్రజలు నిర్భయంగా రాగలుగుతారా ఓటేయడానికి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి, వాళ్ళ తీర్పునివ్వడానికి? అంటే ఏమీ లేదు, భయం చేసి తమ వ్యతిరేకుల్ని రాకు. ఒకటండి, ఇంకోటి కూడా సూటిగా అడుగుతున్నాను నేను మీ ద్వారా. ఎస్, మీరు ఆవేశంలో రిగ్గింగ్ జరిగింది, ఆవేశంలో మీరు ఈవీఎం పగలగొట్టారు, మరి అక్కడ అడ్డుకున్న కార్యకర్తను తలకాయని ఎందుకు పగలగొట్టారు గొడ్డలతోని? ఎందుకైనా కుట్లు పడ్డాయి, అదెందుకు సమాధానం చెప్పరు? ఈవీఎం అంటే మీరు రిగ్గింగ్ జరిగిందని చేశారు, ఆయన తల ఎందుకు పగలగొట్టారు? రిగ్గింగ్ చేసేందుకు పగలగొట్టారు. మనుషులను కూడా చంపేస్తారా? మనుషులను కూడా చంపేస్తారా? ప్రత్యేక న్యాయ చట్టాలు ఉన్నాయి అక్కడ. ఏంటి, ఎటు తీసుకెళ్తున్నారు? ఒక ఎమ్మెల్యేనే ఈ విధంగా ఉంటే తన కింది స్థాయి కార్యకర్తలు ఎలా ఉండాలి? ఏం ఆదర్శం? రేపు పార్టీ ఎప్పటికైతే అధికార శాశ్వతం కాదు కదండి, రేపు పార్టీలు మారిన తర్వాత వాళ్ళు కూడా అదే విధంగా వ్యవహరిస్తే అంతకంటే ఒకటండి. ఈ ఇప్పుడున్న వ్యవస్థ, నువ్వు కనుక ఒక్క ఆకు చదువుతా, రేపు వచ్చేటప్పుడు 2 ఆకులు చదువుతాడు, నిలబడగలుగుతారా? రేపు మళ్ళీ తర్వాత ఇంకోటి 3 ఆకులు చదువుతాడు హింసలో, ఎటు తీసుకెళ్తాం? రైట్ విల్సన్ గారు, తగ్గించడానికి విల్సన్ గారు. సరే, ఈ ఒక ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే అట్లా విధంగా ఆ మాటను ఆ వ్యాఖ్య స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ విధంగా జరిగింది కాబట్టి, రెగ్గింగ్ జరిగిందని నాకు సమాచారం ఉంది కాబట్టి ఇలా చేశానని చెప్తున్నారు. కానీ దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఎవరి మీద ఉందంటారు, ఈసీ మీద ఖచ్చితంగా ఉండాలేమో, అంటే ఐ మీన్ టు సే దానికి ముందు ఏం జరిగిందో, అసలు ఆ ఆరోపణలో నిజం ఉందా లేదో తెలుసుకోవాలంటే ఆబ్వియస్గా ముందు చూడాల్సిన వీడియో, దానికి సంబంధించిన ముందు ప్రీవియస్గా ఏం జరిగిందో అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటా ఈసీ మీద. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎంతమంది నరికారు, ఎంతమంది చంపారు, మొత్తం
రైట్ మ్యూట్ లో ఉన్నారు చూడండి, చెక్ చేసుకుని ఒకసారి వెల్సన్ గారు. అదేలే ఇప్పుడు ఎన్నికలకు వేరే కాల్ వస్తాట అయింది, ఎన్నికలకి ఆయన అనర్హుడు. ఎందుకంటే ఆ డైరెక్ట్గా ఆయనకి కుడిభుజం లాంటి వ్యక్తి, ఆయన కిషోర్ అనే వ్యక్తి వచ్చి ఆ దొంగలతో కొడితేనే ఆయన తీసుకెళ్లి చైర్మన్ చేశాడు. దట్ ఈస్ ద పిన్నెల రామకృష్ణ రెడ్డి. ఆయన అక్కడుండే మైనింగో స్టాండ్ ఎంత దోపిడీ చేస్తుండే అందరికి తెలిసిందే. ఆయన మంచోడు, చాలా మంచోడు అని చెప్పి కితాబు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయలేదు? నువ్వు తప్పు చేసావు, పిన్నెలు ఎందుకు చేయలేదు? ఆయన ముఖ్యమంత్రి గారు మర్డర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాడు, మర్డర్ చేసిన వాడిని తమ్ముడు అనే పేరుతో పక్కన పెట్టుకుంటాడు. కాబట్టి మొత్తం ఏంటంటే ఇక్కడ ప్రధాన ముద్ద పిన్నెల రామకృష్ణారెడ్డితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అండ చూసుకొని వీళ్ళు పెట్టిరేగారు. నువ్వు డెమోక్రసీని కాపాడాలనుకునే వ్యక్తి రౌడీలతో రౌడీ షేటలతో రాజ్యం చేస్తావా? అసలు ఎక్కడ కాదండి. నువ్వు రెగ్గింగ్ జరిగితే తలలు బద్దలు కొడతారంటే నీకేం హక్కు ఉంది? అసలు ఒక ప్రజాప్రతినిధి ఈవీఎం ఒక ఊర్లో ఈవీఎం బద్దలు కొట్టంగానే ఓడిపోతాడా? ఒక ఈవీఎం నువ్వు కంట్రోల్ ఉంగా గెలుస్తారా? అంటే నువ్వు ఏకపక్ష, అంటే ఎవరు బూతులో ఉండకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎవరు అక్కడ ఉండకూడదు. మొత్తం ఆయన ఏకపక్షం చేసుకోవాలి. రిగ్గింగ్ కింగ్ అక్కడ అర్థం. ప్రఖ్యాత దర్యాప్తు సంస్థలు అన్ని కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా వన్ సైడ్ అయిపోయినాయి అనేది ఒక వాదన. సో వీరు ఈసీని కానీ పోలీసులు కానీ రెండు కూడా వాళ్ళ చేతిలో ఉంటే ఆబ్వియస్గా వాటిని ఉపయోగించుకొని ఈ విధంగా మా మీద కక్ష తీర్చుకుంటున్నారు అనేది వైసీపీ బలంగా చెప్తున్నటువంటి వాదన. వైసీపీ వంద చెప్తారులేండి, నేరుగా అవటంగా దొరికినా కానీ పాము పడింది అందుకే ఆయన బద్దలు కొట్టడం చెప్తారు. ఈ రేపు కొద్ది రోజుల పోతే ఏం చేస్తారంటే ఆయన ఆయన నల ఆయన ఎవరు ఆయన కాదు, ఆ పిన్నెలు కాదు, ఆయన డూపు. ఒక భూమి మీద ఒకే రూపం ఏడుగురు ఉంటారు, ఇది డూప్ అని చెప్పి కూడా అంటారు. పోయి నేను చెప్పిన తర్వాత మళ్ళీ అది కూడా చెప్పచ్చు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వ్యవహార శైలికి ఏది కూడా మ్యాచ్ కాదు. వాళ్ళ వ్యవహార శైలి అనేది రాక్షసతానికి ప్రతీక. పన్నాడు పౌరుషం అంటే ఏదో నాయకురాలు నాగా మా పౌరుషాలు వేరు, ఇదే పౌరుషం. ఇది చేతకాంతనం. నువ్వు డెమోక్రటిక్గా గెలవడం చేత కానీ దద్దమ్మగా మారి ఈరోజు నువ్వు చేసే పనులేంటి? దీనివల్ల ఏమైంది? ప్రజాస్వామ్యం నాశనం కాలేదా? రేపు రేపు ఇప్పుడు అనుకుందామండి, రేపు ఈ గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం పార్టీ లేకపోతే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే పని వాళ్ళు చేస్తే ఎంత బాధగా కలుగుద్ది? ఎవరైనా కుటుంబాలే కదండి, తలలు నరికారు, మనుషులు నరికారు, చంపేశారు. ఇదే ప్రతీకారం వాళ్ళు చేస్తే ఇంకేముంది అక్కడ? రావణ కాస్త రగులుతా ఉంటుంది కదా పల్నాడులో. ఇప్పుడు ఈరోజు మీరు అధికారం ఉంటారు, రేపు ఇంకొక అధికారంలోకి వస్తారు, దీనికి అంతం ఎక్కడ, ఆది ఎక్కడ? బట్ ఇదేంటంటే ఈ వ్యవహార శైలినే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ఆయన సస్పెండ్ చేయకపోవడం ఇంకొక తప్పు. కాబట్టి ఇట్లాంటి హంతకుల్ని లేకపోతే దొంగల్ని దోపిడీదారుల్ని మొత్తాన్ని కూడా ఒక పెంచి పోషించే ఒక దుర్మార్గపూరిత వ్యవస్థ వైసీపీలో ఉంది. అందుకే ఆ పార్టీకి నాకు తెలిసి భవిష్యత్తు ఉండదనేది నాకు కొన్ని ఒపీనియన్. అంతరార్థం అవుతుంది ఎన్నికల తర్వాత. ఏది ఏమైనా మేమేమంటామంటే ప్రజాస్వామ్యం బతికితేనే ఎక్కడైనా సరే ప్రజలకు మరుగుడు ఉంటుంది. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు ఉన్నాము, 1% ఓటుకు పడిపోయామని చెప్పి అంటున్నారు. నిజంగా కేంద్రంలో అధికారులు ఉండి మేము అరాచకం చేయదలుచుకుంటే వీళ్ళు ఎవరన్నా గెలుస్తారా? కొన్ని గతంలో రాజకీయ పార్టీలైనా ఇప్పుడు పార్టీలు గెలుస్తారంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా గెలవండి, మాకు అభ్యంతరంలో వైసీపీ గెలిచినా లేదా టీడీపీ గెలిచినా ఎవరు గెలిచినా ప్రజాస్వామ్యబద్ధంగా మనం గెలిచి అసెంబ్లీ 2019 వైసీపీ కనుమరుగు అవుతుంది ఎన్నికల ఫలితాల తర్వాత అని అంటూ ఉన్నారు. కానీ 2019 ఎన్నికల్లో 23 సీట్లు పడిపోయినటువంటి టీడీపీ ఇప్పుడు మళ్ళీ పుంజుకొని అధికారానికి చేపట్టుకుపోయే అంటే కాన్ఫిడెన్స్కి చెప్తున్న పరిస్థితి అది అంతర్ధానం అయినట్టు కనుమరుగైనట్టే కాదు కదా. ఖచ్చితంగా కోపపై మళ్ళీ ఫైట్ చేస్తారేమో ఖచ్చితంగా. కాదండి, ఆయన పాలపొడి ఐడియాలజీ ప్రజల్లో వెళ్ళిపోయింది కదా. ఆయన దళితులకు వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి. దళితులు ఎందుకు ఓట్లు వేస్తారు? ఒకసారి లాజిక్గా ఆలోచించండి. ఆయన చేతిలో పవర్ ఉన్నప్పుడు మొత్తం కార్పొరేషన్ మూసేసిన తర్వాత నేను ఒక దళితుడిగా ఒక ఉద్యమం నడిపిన వ్యక్తిగా చెప్తాను, ఎందుకు వేయాలి ఓటు చెప్పండి? మా కుటుంబాలు నాశనం అయిపోయిన తర్వాత ఎందుకు వేయాలి? ఆటోలు, టెంట్ హౌసులు, కార్లు, భూమి కొనుగోలు పథకాలు ఏమీ లేనప్పుడు ఈయన సాధించింది ఏంటి? అమ్మఒడి పథకం కోసం ఈయనకు ఓట్లు వేస్తారా? జగన్ దేవుని కోసం ఓట్లు వేస్తారా? అమ్మఒడి పథకం ముందు ఎవరు పిల్లలు చదివించుకోలేదా? మరి కేంద్రం సర్వశిక్షకపోయిన డబ్బులు కదా అమ్మఒడికి వాడింది, లేకపోతే కేంద్రం ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసి కదా వాడింది. వీళ్ళు కూడా అమ్మఒడికి ఇంకొక ఒడి ఇస్తా ఉంటున్నారు కదా, ఇద్దరు పిల్లలకి ఇస్తా ఉంటున్నారు కదా. కాబట్టి పథకాలు వాటితో గెలిచిన పని అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు కూడా గెలిచేవాడే పేరుతో. కాబట్టి పరిపాలనలో వైఫల్యాలు ఉంటే ప్రజలు తిప్పి కొడతారు. అమరావతి చూడండి,
సమయం మించిపోతుంది వెల్సన్ గారు, సారీ సారీ టు సే ది, సమయం మించిపోతుంది, క్లోజ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెల్సన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జనార్దన గారు, అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ వైసీపీ నేత నారాయణ రెడ్డి గారు. రైట్, ఇది వాటి దగ్గర డిబేట్. ఎన్నికలు ఫలితాలు రానున్న నేపథ్యంలో పోలీసులు కానీ లేదంటే ఈసీ కానీ తీసుకున్న చర్యలు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కౌంటింగ్ ఫలిత ఎన్నికల రోజు ఏం జరిగింది, పోలింగ్ రోజు ఏం జరిగిందో మనం చూసాం కాబట్టి అటువంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే విధంగా ఇటువంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం చాలా ప్రాపర్గా ఉండేది. తద్వారా ఏంటంటే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇది వాటిది ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు సృష్టి ఉండండి. బీఆర్కి న్యూస్ తెలుగు సత్తా.